సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని మిషన్ భగీరథ పైపులను పరిశీలిస్తూ ప్రజలకు నీరు అందుతుందా లేదా అని తెలుసుకున్న ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, మిషన్ భగీరథ డిప్యూటీ విక్రమ్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పలువురు పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా ఘోరమైన కరువు ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో మంచినీటికే ప్రజలెంతో ఇబ్బందులు పడే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులలో మిషన్ భగీరథ ధర మన దుబ్బాక ప్రాంతానికి 99% మందికి నీళ్ళు ఇచ్చినప్పటికీ ఇంకా కొన్ని గల్లీలో ప్రధానంగా ఇక్కడ నిలవడం మనం బేస్తవ గంగపుత్ర గల్లీ, ఈ గల్లీలో వాటర్ ప్రాబ్లం ఉన్నట్టు కొంతమంది యువమిత్రులు ఇక్కడ నా అక్కజల్లు చాలామంది చెప్తే వాళ్ళ డిమాండ్ మేరకు ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా ఇంతకుముందు ఇంకో గల్లీ చూసాం, పద్మశాలి వైశ్యమైన గల్లీ చూసాం, అక్కడనే నీళ్ళు బాగానే వస్తున్నాయి. ఈ గల్లీలో నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళను డెఫినెట్ ఈరోజు సాయంత్రం వరకే కార్యక్రమం చేసి బహుశా రేపటి నుంచి నీళ్లు సక్రమంగా వచ్చేటట్టు ఏర్పాటు చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా గల్లీ వాసులకు మేము హామీ ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్లకు ఈ మిషన్ భగీరథ మినహాయించి ఎక్కడ కూడా ఒక గ్లాసు నీళ్ళు పెట్టే పరిస్థితి లేదు. గతంలో నల్ల రాకుండా పక్క బావిలకు పోయి నీళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంది. కొంత చేద బావిలు ఏదో ఒక దగ్గర నుంచి బోర్వెల్ నుంచి బోర్లు కూడా 1000 ఫీట్ బోర్ వేసిన డ్రిల్ చేసినా కానీ సుక్క నీళ్ళు రాని పరిస్థితి, దుమ్మే లేస్తుంది తప్ప సుక్క నీళ్ళు రాని పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రజల ఆవేదనను ఆక్రోశాన్ని మేము అర్థం చేసుకునే వ్యక్తులను డెఫినెట్ వాళ్ళందరికీ మంచి సమస్య పరిష్కారం చేస్తాం. అదే మాదిరి గల్లీలో సీసీ ఇక్కడికి వస్తే ఈ బజార్ను మేము మా స్వతహాగా మేము వెడప్ చేసుకోవడానికి సహకరిస్తాం, మేమే వెడప్ చేసుకుంటాం. మీరు వెడప్ చేస్తే మీరు నిర్దేశించిన విస్తీర్ణం కంటే ఎక్కువ ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పడంతో కాల్సిన జరిగింది. వాళ్ళు చేయడానికి ముందుకొస్తారు కాబట్టి ఆ ఉన్నకాడికే డెఫినెట్ సీసీలు డ్రైన్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. ఏదేమైనా దుబ్బాకలో టౌన్లో పరిధిలో గ్రామాలలో కూడా ఇక్కడ కూడా మంచి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే మన మిషన్ భగీరథ డిఈ గారు, ఏఈ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు, ఇతర మేఘా కంపెనీకి సంబంధించిన సిబ్బంది అందరం కలిసి పర్యటించడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలని లక్ష్యంతోనే మేమంతా కలిసి ఒక టీం వర్క్గా పనిచేస్తాం. ఇలా ఒకరు పెద్ద ఒకరు చిన్న ప్రోటోకాల్ తారతమ్యం లేకుండా పనిచేస్తాం. ఇంకా అయినప్పటికీ ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే పబ్లిక్ మా నోటీస్ చేస్తూనే ఉండాలి. డిఫరెంట్ వాటర్ ప్రాబ్లం ఉండే ఉంటుంది, ఆ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.